ఓకే సార్, నమస్తే సార్. నేను నా పేరు రమణ అంటారు సార్. నేను విస్తనపేట అండి. నేను కారు మెకానిక్ని ప్లస్ డ్రైవింగ్ కూడా అందరూ నేర్పిస్తాను. నేను విస్తనపేట నుంచి ఇక్కడికి 24వ తారీఖు నాడు ఇక్కడికి రావడం జరిగిందండి. మరి ఇది మా పాప అని అలేఖ్య అండి, నుంచోమ్మ. ఈ అలేఖ్య అనే పాపకి మరి విస్తనపేటలో కూడా నేను చాలా దురదకి సంబంధించిన విధానాలకి 2-3 డాక్టర్లకు కూడా చూపించానండి. మరి వాళ్ళు కొన్ని సబ్బులు చెప్పారు, కొన్ని ఏదో మెడిసిన్స్ అవి ఇచ్చారు. ఇచ్చినా సరే అంత పర్ఫెక్ట్గా నాకేమో తగ్గలేదు. పాప అలాగే కొంచెం బాధతో ఉన్నట్టుకుంది. అయినా సరే కడతాలు వెళ్ళాలి అని ఒక సంకల్పంతో మేము 24 నాడు బుక్ చేసాము టికెట్లు జరిగింది. మరి దాంతోపాటు ఇక్కడ నాడి ఇది పరితేనే చూసాం ఇది. మరి మేము దానిలో మేము సామాన్యంగా మేము అసలు వెళ్ళము. ఎంతవరకు మెరిటేషన్లోనే తగ్గించాలని చూస్తాం సార్. మరి అట్లాంటిది కొంచెం ఇది చూడంగానే అసలు ఏంటి తెలుసుకుందామని వచ్చాను. వచ్చిన కాంచి సరే పాపను కూడా చూపిస్తే స్కిన్ ఎనర్జీ అని చెప్పేసి అని ఇక్కడికి మన మట్టి ఏదో ఇది రాయాలని చెప్పి ఇది పుట్ట మట్టో ఏదో చెరువు మట్టో చెప్పారు సార్. గోదావరి మట్టి అంట సార్. ఆ మట్టిని 2 రోజుల నుంచి మరి ఈ పాపకి వాడటం జరిగింది సార్. మరి రాసిన డాక్టర్ గారు ఏ చంద్రశేఖర్ గారో ఎవరో కుర్రాయని పాపం. ఆయన చాలా జాగ్రత్తగా చాలా ఓపిక్గా అన్నీ ఎలాగా ఏంటి అనేది మొత్తం రెక్టిఫై చేసి చక్కగా ఫస్ట్ రోజున కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత ఆ రోజు నైట్ ఎలా ఉందామంటే కొంచెం బాగుంది రెడీ అని చెప్పింది. మళ్ళీ 2వ రోజు కూడా మరి నేను పాపని మళ్ళీ ఎట్లాగట్లాగా ఇబ్బంది పడైన సరే లోపలికి వచ్చేనా సరే నేను అది చేపించాలి అని హౌస్ఫుల్ అయితేనా సార్ అయిందని అన్నారు. ఎట్లాగొట్ట నేను ఒక డాక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే పంపించారు లోపలికి. మళ్ళీ మా పాపకి 2 రోజులు కూడా రాపించాను. మరి చాలా బాగుందని పాప డీటెయిల్ చెప్తుందండి. మరి నాకు కూడా కొంచెం ముఖంలో పాప మార్పుది బాగా నాకు అనిపించింది. ఒకసారి మా పాపను కూడా తెలుసు కనుక్కోండి సార్ మీరు. హాయ్, నా పేరు అలేఖ్య. నాకు కొంచెం అది రాయంగానే కొంచెం తగ్గింది అనిపించింది. ఇప్పుడు తగ్గిద్ది అనుకుంటున్నా. మట్టి రాశారు, కొంచెం తగ్గింది. చెప్పు ఎలా తగ్గింది. నాకు తగ్గింది అది రాసుకున్నప్పుడు భలే కూల్గా ఉంటుంది, బాగుంది ఒళ్ళుకి, కొంచెం హెల్దీగా ఉంటున్నా.